సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీస్ గురించి తరచుగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ప్రముఖ నటి చనిపోయిందంటూ అనేక వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇంతకామె ఎవరు? ఇప్పుడు ఆ వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. తాను మరణించినట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నానని ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి రేఖా స్పష్టం చేశారు. తాను మరణించినట్టు ఆగస్టు 17వ తేదీ నుంచి సామాజిక మాధ్యమాల్లో వదంతులు పుట్టిస్తున్నారని, కొంతమంది పనిలేని వ్యక్తులు సోషల్ మీడియాలో అనవసరమైన అంశాలను ప్రసారం చేసి లబ్ధి పొందుతున్నారంటూ రేఖ చెప్పుకొచ్చింది. ఇలాంటి వదంతులు పుట్టిస్తున్న పలు ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. కాగా చంద్రమౌళి దర్శకత్వంలో జీవి ప్రకాష్, శాలిని పాండే, జయచిత్ర, రేఖ తదితరులు నటించిన చిత్రం శతమిదం కాదల్ ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటి రేఖ విషయానికి వస్తే, ఆమె కొన్ని తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలో కూడా నటించి అందరిని మెప్పించింది. అంతేకాదు ఈమె బుల్లితెరపై కూడా రాణించింది. ప్రస్తుతం సీనియర్ నటి రేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సెలబ్రిటీలపై వస్తున్న ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.